ఇక్కడి నుంచి ఇట్టే డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. జరిగిన విషయం అంతా చెప్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళపైన ఎవరైతే దాడి చేసినారో, వీళ్ళకి ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో, వాళ్ళు ఏదైతే చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీకు అనంతపురం జిల్లా జనసేన పార్టీ మొత్తం మీకు తోడుగా ఉండి శిక్ష పడేలాగా మేము ఖచ్చితంగా పోరాడుతున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని వినండి, మమ్మల్ని ఇప్పుడు పంపించండి. మా పార్టీ చైర్మన్ గారు నల్ల మనోహర్ గారు కూడా ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడి మీరు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు బరువు తెచ్చి ఏం అండగా ఉన్నా కానీ ఏం ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఉన్నాం, పార్టీ ఉందని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పమని చెప్పి అందుకే మీ దూరం వచ్చినామమ్మా. మీకు ఎటువంటి భయం లేదు, మేము ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తాం. చెందిన మల్లానికి చెందిన కార్యకర్తల పైన అక్కడ దాడి చేశారండి. ఎందుకు దాడి చేశారు అని చెప్పి మేము వచ్చి కనుక్కోగా చూస్తే నగేష్ స్వామి వీళ్ళందరినీ మునేంద్ర ఆ వేణుగోపాల్ గారు ఈ గతంలో వీళ్ళు మన ఎలక్షన్ చూసినప్పుడు వార్డు మెంబర్గా పోటీ చేశారు నగేష్ గారు. ఆ రోజే బెదిరించారంట, మీరు పోటీ చేయకూడదు, మీరు పోటీ చేయకూడదు అని చెప్పి. అతనితో పాటు పూర్తి చిన్నప్పుడు కూర్చున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా అదే పనిగా ఒక ఫ్యామిలీ గలాట అని చెప్పేసి ఒక గలాట పెట్టుకొని మా జనసైనికులతో ఆ కక్ష పెట్టుకొని అదే పనిగా వాళ్ళతో గలాట చేయడం అనేది చాలా అన్యాయము. ఎందుకంటే దుర్మార్గుల్లాగా కత్తులు తీసుకొని రాడ్లు తీసుకొని మీరు పార్టీకి మీరు కంటెస్ట్ చేస్తున్నారు, మీ పార్టీ మీరు జనసేన పార్టీకి అండగా ఉంటారా అని చెప్పేసి వీళ్ళపైన దాడి చేయడం అనేది ఇక్కడ ఏం కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళపైన దాడి చేసే వాళ్ళపైన ఖచ్చితంగా కేసు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కేసు కట్టి వాళ్ళని నిరూపించాలి, న్యాయం చేయాలి అని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాము. అది జరగని పక్షంలో అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల నుంచి జనసేనలు అందరూ ప్రతి ఒక్కరూ ఎస్పీ ఆఫీస్ ముందుకు వెళ్ళి మేమంతా ధర్నా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.